भारतीय जनता पार्टी अने पार्टी इधी रेंडु तेलुगु राष्ट्राल प्रजल प्रयोजनालकु विरुद्धंगा पनिचेस्तुन्न पार्टी इक्कड़ जाति संपदनु कुल्लगोट्टि मुंद्रालो गुजरात्लो अक्कड स्टील प्लांट पेट्टे प्रयत्नं चेस्तुन्न पार्टी नेनु चेप्पेदि तप्पैते मीकु चित्तशुद्धि उंटे नेनु केंद्र प्रभुत्वानि डिमांड चेस्ता उन्ना वेंटने अदानिकि इच्चिन बयलदिल्ल मैन रद्दु चेयंडि రద్దు చేసి ఇటు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టండి దానికి మీరు ఇక్కడి నుంచే బ్రహ్మాండంగా మీరు స్లరీ పైప్ లైన్ వేయండి బయ్యారంలో ఉక్కు కర్మాగారం మంచి 10 నుంచి 20 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో అక్కడ పెట్టొచ్చు స్టీల్ ప్లాంట్ అదే విధంగా వైజాగ్ ని కూడా బతికించండి ఇదే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గతంలో పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు అప్పడితే అప్పిచ్చింది కేంద్ర ప్రభుత్వం ఆ అప్పును వడ్డీతో సహా కట్టింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇవాల మాకేదో ఆంధ్రాలో రాజకీయం కోసమో ఇంకో దానికోసమో ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు కానీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ కుట్రను రెండు తెలుగు రాష్ట్రాల మీద చేస్తున్న దాడిని జాతి సంపదను తమ దోస్తులకు దోచిపెడుతున్న విధానాన్ని ప్రజల ముందు ఎండగట్టడానికే మేము ఈ కార్యక్రమం తీసుకున్నాం మా అధికారుల బృందం ఆల్రెడీ వైజాగ్ లో ఉంది పోయినారు వాళ్ళు స్టడీ చేస్తా ఉన్నారు ఏం చేయవచ్చు ఏం చేయలేమని కానీ నా దగ్గర ఉన్న సమాచారం నేను మీతో అదే విధంగా ప్రజలతో షేర్ చేసుకోవాలనే ఇవన్నీ కూడా చెప్తా ఉన్నా ఖచ్చితంగా బయ్యారానికి వైజాగ్ ఒక సంబంధం ఉంది ఆ సంబంధమే బయలుదిల్ల అది అదానీ చేతులు ఉండడమే ఇవాళ పెద్ద శాపంగా మారింది కాబట్టే నేను బీజేపీ పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా భారత రాష్ట్ర సమితి తరపున మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే అదానీకి ఇచ్చిన బయలుదిల్ల మైన్ కాంట్రాక్ట్ రద్దు చేయండి అవసరమైతే రెండు ప్రభుత్వ రంగ సంస్థలకు ఇవ్వండి ఇక్కడ సింగరేణికి ఇవ్వండి అక్కడ కావాలంటే ఏపీఎండిసికి ఇస్తారా ఇంకోరికి ఇస్తారా అక్కడ ఇవ్వండి రెండింటిని బతికించుకోవచ్చు ఈరోజు అటు స్టీల్ ప్లాంట్ బతికించుకోవచ్చు వైజాగ్లో ఇక్కడ బయ్యారంలో బ్రహ్మాండమైన స్టీల్ ప్లాంట్ పెట్టవచ్చు చిత్తశుద్ధి ఉంటే చేయండి మేము డిమాండ్ చేస్తున్నాం మిగతా వాళ్ళు కలిసి వస్తే కలిసి వస్తారు కలిసి రాకపోతే కలిసి రారు కానీ ప్రజలకి వాస్తవాలు తెలవాలన్న ఉద్దేశంతో ఇవన్నీ చెప్తా ఉన్నా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కాకపోతే నా విజ్ఞప్తి మీ అందరితో కూడా మీడియాతో కూడా ఏమంటే అవసరమైతే ఇక్కడ ఈ మధ్యన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ లెవెల్ కనబడతలేరు దయచేసి మీరు కూడా ఇన్వెస్టిగేట్ చేయండి